you've been branded with fire it's the people who build their lives on the revelation of who jesus is that will stand strong in every season when you're born again into god's family you've been born again with purpose to seek and save the lost to disciple nations to raise up empower and release the kingdom of god through his church Declare his glory among the nations. Declare the possibilities and the greatness of God. To empower generations. To win generations. You're not here for you. You're here for the generations to come. If God be for you, then who can be against you? Now go change the world. దయచేయము అపస్రమైన పౌలు దశలోని రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనం దీనికి కనెక్షన్ ఎక్కడ ఉందంటే ఐదు పదిహేడు ప్రతి విషయం అందును కృతజ్ఞతా స్థుతులు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇలాగ చేయుట ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించునట్లు నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విషయం కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి దేవుడు అంటున్నాడు నీ యొక్క జీవితంలో ఏ విషయమైనా అది ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా దేవుణ్ణి దేని బట్టి సుధించమంటున్నాడు ప్రతి విషయము ప్రతి విషయం ముందు నీవు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే దేవుడు అంటున్నాడు ప్రతిరోజు నీవు మానక ప్రార్థన ఏమి ఇవ్వాలి మానక ప్రార్థన చేయాలి కృతజ్ఞతాస్థుతులు ప్రతి విషయం అన్న నా యొక్క జీవితంలో ఈ ఏరియాలో లేదు నా యొక్క జీవితంలో ఇది లేదు అని మీ యొక్క నోటు నుండి రానే రాకూడదండి ఏమంట నా యొక్క జీవితంలో నేను ఆ ఏరియాలో నాకు ఫైనాన్స్ సరిగ్గా లేదు నా దగ్గర డబ్బులు సరిగ్గా లేవు అలాగే నా ఎడ్యుకేషన్లో నేను బాగా పూర్గా ఉన్నాను నాకు తువంటే తారాదు నేను ఫెయిల్ అవుతూ ఉంటాను అని దేవుడికి ఇష్టం అండి దేవుడు అలా చూస్తూ ఉంటారు తన కుమారులు తన కుమారుల్ని ప్రతి ఏరియాలో ఏం చేయాలంటే ఫలింప చేస్తేనే ఆయన సంతోషిస్తాడు ఎందుకంటే నీవు మొదటి కండిషన్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఏంటంటే అండి మొదటిది కన్సిస్టెన్సీ మానక నీవు ఆయనకి స్థుతులు నీవు ఎప్పుడైతే ఆయన దగ్గరికి ప్రతిరోజు ఆయనకి నీవెప్పుడైతే అర్పణలు అర్పిస్తావో అర్పణ అంటే ఏంటి స్థుతులర్పణ ప్రార్థన చేసే ప్రార్థన నీవు ఆయన్ని ఆరాధించే ఆరాధన క్రమము ప్రతి ఒక్కటి ఆయనకిచ్చే నీదు అర్పణమే దేవుడు అంటున్నాడు నీవు నా దగ్గరికి మానక వస్తే ఇది మార్నింగ్ ఒక చర్చ్లో ఒక ప్రేయర్ ఒకటి జరిగినప్పుడు ఇది మార్నింగ్ కూడా ఆ యొక్క ఎగ్జాంపుల్ని వాడామండి మన యొక్క తల్లిదండ్రులు మనం ఒక రోజు కనపడకపోతే ఏం చేస్తారంటండి ఎతుకుతారు అవునా ఎతుకుతారు ఎక్కడున్నాడు నా కుమారుడు నా కుమార్తె ఎక్కడుంది అని రోజు ఎత్తుకుతారు ఫోన్ చేయకపోతే ఇంకంతే మమ్మీ అయితే మమ్మీ అయితే ఫోన్ చేయకపోతే ఇంక నేను ఇంక అయిపోయినాను ఫోన్ ఎత్తకపోతే ఇంకా ఆ రోజు అవుట్ అనమాట ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఇంటికి రాలేదు అని ఫోన్స్ వస్తూ ఉంటాయి ఏంటంటే వాళ్ళకి కన్సిస్టెన్సీగా నేను వాళ్ళ ఇంటి ఎదురుగా కనిపిస్తూ ఉంటున్నాను అలాగే పరలోక మన తండ్రి కూడా కన్సిస్టెంట్గా నీవు వెళ్తున్నావా లేదా మానక ఆయన దగ్గరికి వెళ్తున్నావా లేదా ఇదేం చేస్తానంటే పౌలు ప్రతి విషయమందు నీవు కృతజ్ఞతాస్థుతులు నీవు ఎప్పుడైతే అర్పిస్తావో దేవుడా అంటున్నాడు అది ఎవరు చెత్తమంటండి దేవుని చిత్తము ఎప్పుడైతే నీ స్థితిని బట్టో నీ పరిస్థితిని బట్టో కాకుండా నీ జీవితంలో ఆయన ఏమి చేయబోతున్నాడో దాన్ని బట్టి నీవు కృతజ్ఞత స్థుత్తులు చెల్లించాలి నా నాకు ఆరోగ్యం బాగాలేదు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు యష్యా గ్రంథం యాభై మూడు అజ్యం ఐదో వచ్చిన ప్రకారం నీవు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థతనిచ్చా వేసేయ్యా నీకు వందనాలు నా జీవితంలో ఫైనాన్సెస్ లేవు నా దగ్గర డబ్బులు లేవు అనుకోండి ఏమని స్థుతించాలి అయ్యా నా యొక్క జీవితంలో ఈ ఏరియాలో నాకు డబ్బులు లేవయ్యా కానీ నీవిస్తున్నావు ఎలా ఇస్తున్నావు నీ మహిమైశ్వర్యములో నా జీవితంలో ఉంటున్న ప్రతి అవసరము నీవు అని ఆయనకి ముందుగానే నీవు స్థుతులు అర్పించాలి అది ఆయన చిత్తం అది దేవుని చిత్తము అది ఎప్పుడైతే దేవుని చిత్తం ఎలా ఉంటుందో నీకు దేవుని చిత్తం కావాలి నాకు మ్యారేజ్ అవ్వలేదు దేవుని చిత్తం ఏంటో తెలియదు అని అనుకుంటున్నావా స్థుతులు చెల్లించండి మానక కన్సిస్టెంట్గా నీవు ప్రేర్ చేస్తే నువ్వు ఎప్పుడైతే ఆయన్ని ప్రార్థన చేస్తూ ఉంటావో ఆయన్ని స్థుతిస్తూ ఉంటావో ఎవరి చిత్తంలో నడుస్తున్నావు అంటండి నువ్వు నువ్వు కన్సిస్టెంట్గా దేవునికి నువ్వు ఇచ్చేస్తున్నావు నీ టైం అనేది నీవు ఇస్తున్నావు అర్పణగా నీ సమయాన్ని ఇస్తున్నావు అర్పణగా ఏ విధంగా అయితే నా తల్లి నా తండ్రి ఎవరంటే నా యొక్క నేను ఫోన్ అనేది చేయకపోతే ఆ రోజు నిద్రపోరాల్లో అటువంటిది నిన్ను నన్ను సృజించిన ఏసుక్రీస్తు వారు నీవు ఆయన సన్నిధిలోనికి వెళ్ళకపోతే ఎతగడా ఎతగడా ఎక్కడికి వెళ్ళింది నా కుమార్తె ఎక్కడికి వెళ్ళింది నా కుమారుడు ఏం చేస్తున్నాడో ఇంకా నా దగ్గరికి రాలేదేంటి ప్రార్థన సమయంలో ఆయన నా సన్నిధిని నీ పొందుకోలేదేందండి అని రోజు పరితపిస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకు ఎదురు చూస్తాడో తెలుసా తప్పిపోయిన కుమారుడు మనం ఆల్రెడీ చూసి ఉన్నాము తప్పిపోయిన కుమారుడు కోసం ఎలా ఎదురు చూసాడంటండి కళ్ళు కాయలు కాచేటట్లు ఎలా చూశాడు ఎప్పుడప్పుడు నా సన్నిధికి వస్తాడు అని దూరం నుంచి ఏ విధముగా అయితే చూశాడో అలా చూస్తూనే ఉన్నాడు మన తండ్రి కూడా నీవు ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తావా ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడు ఏం పొందుతూ ఉంటావా అని నిరంతరము పరితపిస్తూ ఉండే దేవుడు నీ నా దేవుడు చాలాసార్లు మనకి అన్ని అవుతూ ఉంటాయండి ఏకోపత్రిక చాలా చాలాసార్లు చెప్పాను అన్నీ వస్తూ ఉంటాయి శ్రమలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి కానీ నేను దేనిగా చేయడానికి అండి పరిపూర్ణముగా చేయడానికి విశ్వాసమునకు పరీక్ష కలుగుతూ ఉంటుంది కానీ నీవు దాన్ని ఉత్తీర్ణురాలు అవ్వాలంటే ఏమి చేయాలి ఎడబాయగ నీ ఆయన దగ్గరికి నా నా వల్ల కాదన్న నీ ఇక్కడ చెప్పనవసరంలా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఎసయ్యా ఏం చేయాలి ఎసయ్యా నేను స్థుతిస్తున్నాను ఎసయ్యా నాకు మార్గము లేనప్పుడు మార్గాన్ని తయారు దేవుడవు నీవే ఆ రోజు మోసేకి చేసావు కదా నాకు చేయలేదు అని అడగండి ఎందుకంటే ఇప్పుడు అడిగితే ముందు అడగాలి నీవు అంటే లెస్ ఇఫ్ యూ డోంట్ ఆస్క్ యూ కాన్ గెట్ ఫ్రమ్ ద గాడ్ అడగంది అమ్మైనా ముద్ద పెడతదమ్మా పెట్టదు అంటే అడగాలి ముందు ఇట్ వాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ హాస్ గాడ్ నువ్వు కన్సిస్టెంట్గా నువ్వు ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అడుగుడి మీకు ఇయ్యపడును వెతకడి నీకు దొరకదన్నాడా అన్నాడా దొరకదన్నాడా దొరుకుతుంది తడితే తీనన్నాడా తీస్తానని చెప్పాడు ఎప్పుడు అన్నీ ఎప్పుడు జరుగుతాయి నీరు మానక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి విషయమందు ఏం చెల్లించమన్నాడు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు ఎవరా చెల్లించాలి నీ జీవితంలో ఆయన చేయబోతున్న గొప్ప కార్యములు బట్టి ఆయన స్థుతించు నీకు ఇంకా రాలేదు కానీ వచ్చినాయి అనే నమ్మకముతో విశ్వాసం అనేది అండి అదృశ్యమైన వాటికి నిజస్వరూపమే విశ్వాసము నీకు కనపడదు కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా నా జీవితంలో ఆరోగ్యాన్ని ఇచ్చావు నీకు వందనాలు అయినా మంచి శక్తితో నేను ఉండబోతున్నాను నేను వందనాలు అయినా ఈ యాభై మూడు అధ్యయం ఐదో వచ్చిన ప్రకారము నీవు పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందాను ఆమెనని నీవు ఆయన్ని స్థుతించు అది ఎవరి చిత్తం అంటండి దేవుని చిత్తమే నీవు దేవుని చిత్తంలో నడుస్తున్నావు నీకు డబ్బులు కొదువై ఉన్నాయి కానీ ఏమను స్థుతించు ఏమను స్థుతించాలి నీ యొక్క మహిమైశ్వర్యము అని చెప్పిన నా ప్రతి అవసరంని తీర్చే దేవుడవు నీవే కన్సిస్టెన్సీ విల్ కమ్స్ ఫ్రమ్ ద ఇంటిగ్రిటీ కన్సిస్టెన్సీ ఎప్పుడొస్తుంది అంటండి ఇంటిగ్రిటీ అనేది నీ జీవితంలో ఇంటిగ్రిటీ అనేది ఉందా నీ జీవితంలో చాలాసార్లు ఆయన చేసిన మేలను మనం మర్చిపోతూ ఉంటాం ఇంకా బ్రతికి ఉన్నామంటే ఎవరికూ పండండి కొంతమంది దినాలు లెక్క ఎన్ని రోజులు ఎన్ని రోజులని పరితపిస్తూ ఏడుస్తూ ఉన్నారు మరణపు పడకల్లో ఇటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళలే ఎక్కడికి వెళ్ళాలన్న భయముతో బిక్కుబిక్కుమంటూ ప్రతికే ఎన్నో జీవితాలు ఉన్నా కూడా ఏ మాత్రము యోగ్యత లేని మన జీవితాల్ని ఆయన పట్టుకొని నేను నడిపిస్తానంటే మనం నడుస్తున్నామంటండి లేదు వాట్సప్ చూస్తా కాసేపు లేదు ఇన్స్టాగ్రామ్లో కొంచెం రీల్స్ చూస్తాను కాసేపు నేనే రీల్స్ చేస్తాను కాసేపు ఫేస్బుక్ చూస్తాను కాసేపు యూట్యూబ్ చూస్తాను కాసేపు అని నీ ఇరవై నాలుగు గంటల సమయాన్ని అన్నిటి లోకానికి ఇస్తే దేవునికి ఏమిస్తున్నావు నువ్వు నీ ప్రవర్తనలో నీ జీవిత విధానములో ఆయన ఉన్నాడా లోకమున్నదా అండి లోకముంటే అంటున్నాడు నేను నీ కోసము ప్రాణం పెట్టాను కదా కల్వరి కల్వరిశిలువలో ఏం పెట్టాడంటండి ప్రాణము పెట్టి రక్తము కాచి నీ కోసము బలి అయిన గొర్రె పిల్ల నీ ముందుండగా నీవేం చేస్తున్నావు మానక ప్రార్థన చేస్తున్నావా లేదా ఇంకా రాలేదు నాకు ఇంకా నేను ఎలా వెళ్తాను దేవుని దగ్గరికి చాలాసార్లు అంటా ఉంటాం మనము నాకు ఇంకా ఏమి రాలేదు కదా ఇంకా రిజల్ట్స్లో నేను ఇంకా 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 ముందు రాలేదు కదా వచ్చినప్పుడు చూసుకుందాంలే కానీ దేవుడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు అంటే దేవుడు మానక నీవు ప్రతి విషయమందు ఏం చెల్లించమన్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే దేవుడు ఎవరి చిత్తంలో ఉన్నారంటండి మీరు దేవుని చిత్తంలో ఉన్నారు ద కన్సిస్టెన్సీ విల్ కమ్స్ ఫ్రమ్ ద ఇంటిగ్రిటీ హార్ట్ ఆ ఇంటిగ్రిటీ హార్ట్ ఎప్పుడు వస్తుంది అన్ని విషయములు ప్రతి విషయమందు నీకు బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏమొచ్చినా నీవు ఆయన్ని నీవు స్థుతించడము ఆపద్దు ఆ స్థుతులు చెల్లిస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా నీ జీవితంని ఎలా మారుస్తారంటే నీవు అనుకున్న దానికంటే నీవు ఊహించిన దానికంటే నీవు ఇమాజిన్ చేసుకున్న దాంట్లో కన్నా అధికముగా ఆస్వాదించి నిన్ను నడిపించే దేవుడు నీ నా దేవుడు అమ్మే అమ్మేన్ చెప్దామా ఎందుకు చెప్తున్నానంటే రెండవ తిమోతి రెండో అధ్యాయము పదిహేనో వచ్చినము ద రియల్ కమిట్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఫైత్ఫుల్స్ రెండో తొమ్మిది రెండు పదిహేను దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పని వారి గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించబడువాను నీ నిన్ను నీవే దేవునికి కనపరచము యథార్థ హృదయముతో ఆయన దగ్గరికి వెళ్ళో ద హార్ట్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ ఏం ఏం హార్ట్ అంటే అది ఫెయిత్ఫుల్ హార్ట్ ఏం చెప్పమ్మా ఫెయిత్ఫుల్ ఎప్పుడు అది నీవు యథార్థముగా ఆయన సన్నిధికి నీవు వెళ్ళినప్పుడు కమిట్మెంట్ అనేది ఉండాలి కమిట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే అండి నీ ప్రతి లైఫ్ స్టైల్ అంతయు నీవు ఆయనకి అర్పించినప్పుడు నువ్వు పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా ఆయనకి అర్పించి చూడు ఎలా మారుతుందో నాకు సాక్ష్యం వచ్చి చెప్తావు దేవునికివ్వు నీ సమయాన్నివ్వు నిస్థితిగతులు నీవు దేవుడు ఏం చేస్తాడు ఆయన మీద నీవు భారం మోపా మోపితే ఏం చేస్తాడంటున్నాడు నీ బరువు చాలా ఉంటుంది ఎలా అంటే ఇది కాసేపు పట్టుకున్నాము పట్టుకున్నంతసేపు భారంగానే ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాలు పట్టుకుంటే చెయ్యి చెయ్యి నొప్పి వస్తుంది పట్టుకోలేను తేలిగ్గా ఉన్నా కూడా పట్టుకోలేను కానీ ఇప్పుడైతే నీవు ఇచ్చేస్తావో ఇచ్చినప్పుడు నీ భారము తేలిపోయింది ఎలా తేలిపోద్ది నీవు ఆయన దగ్గరికి వెళ్ళి ఇచ్చినప్పుడు మళ్ళా తిరిగి తీసుకొని రాబాకు నీవిస్తున్నావు కానీ కమిట్మెంట్తో ఇచ్చినప్పుడు ఇది కమిట్మెంట్ అంటే ఏంటంటే భార్య భర్తల ఒక ఆజ్ఞ లాంటిది వాళ్ళు ఏం చేస్తారంటండి చెయ్యి పట్టుకొని వదలుతారా వదలరు వాళ్ళకి ఆ ప్రామిస్ చేసేటప్పుడు ఏం ప్రామిసెస్ చేస్తారు నానా ఏం ప్రామిసెస్ చేస్తారు ఏం ప్రామిసెస్ చేస్తారంటే మా నాన్ననికి మ్యారేజ్ అయింది కాబట్టి అడిగాను సో ఏం ప్రామిసెస్ చేస్తారంటే నా జీవితములో సగభాగముని నీవే అవునా కదా యొక్క సగభాగా అనివి నీవే అని వాళ్ళు ప్రా ఇక ప్రామిసెస్ చేస్తున్నప్పుడు ఏమేమి తెలుసా కష్టం వచ్చినా బాధ వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా నేను నీ చెయ్యిని విడువను నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఇస్తున్నావు కమిట్మెంట్తో ఒక కమిట్మెంట్తో ఇస్తున్నావు వదలకుండా ఆయన చెయ్యి పట్టుకొని ఏం చేయాలో చెప్పుదేవా అని ఎప్పుడైతే అడుగుతావో దెన్ ఇట్ విల్ బి ఆన్సర్డ్ ఎప్పుడవుతుందంటే అండి ఆన్సర్ ఎప్పుడు వస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి అడగాల్సిన బాధ్యత నీదే కానీ అడుగుతున్నప్పుడు మళ్ళా భారాన్ని తెచ్చు ఎందుకు తెచ్చుకుంటున్నావు చాలాసార్లు మనం చేసేటప్పుడు ఏం చేస్తాం తెలుసా అడుగుతాను చేసి ఒక పదివేలు చేసి అని అడుగుతాను నేను అడిగినప్పుడు అతను ఇయ్యకపోతే ఏం చేస్తాం ఈడు చేసి ఎలాంటి వాడు తెలుసా అని ఒక నలుగురు ఐదుగురికి చెప్పేస్తాం అవునా కదా లిటరల్గా అవునా కదా ప్రవీణ్ అదే చేస్తాం ఏం చేస్తాము అది చేసి నేను అడిగితే డబ్బులు లేదు పదివేలు ఏం చేయాలో అసలు వాడు ఇలాంటి వాడు అని మనం ఏం చేస్తాం రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాం కానీ నీవు అడుగుతున్నప్పుడు జేసి వైపు అడిగి జేసి నాకు ఇస్తున్నావా లేదా అని అడిగితే కత్తి పట్టుకొని జేసి నాకు ఇస్తున్నావా లేదా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అడగాలంటే డాడీ నాకు ఇస్తున్నావా లేదా నాకు ఇస్తున్నావని నేను నమ్ముతున్నాను అని అడిగితే ఎందుకు ఈడండండి నేను నమ్మకమే ఎలా ఉంటుందంటే అప్పుడు తెలుసా దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు అది ఎలా ఉంది దేవా చేసి ప్లీజ్ చేసి ప్లీజ్ చేసి ఇవ్వు చేసి అని అడుగుతూ ఉంటే అడుక్కుంటా ఉంటే అది అప్పుడే ఇంతే అడుక్కునేవాడు అనుకుంటాడు దేవుడు కూడా అలాంటి దేవుడే అడిగితే నాకు ఇవ్వు దేవా అని నీ నమ్మకంతో నీవు ఎప్పుడైతే అడుగుతావో అడుగుడి మీకు ఇవ్వబడని వాక్యము అప్పుడైతే నెరవేరుతుంది అడుగుతాం చాలాసార్లు కానీ అడుగుతున్నప్పుడు ఏసియా ప్లీజ్ ఏసియా ప్లీజ్ ఏసియా నాకు ఒక్కటి వేసి ఏదో నిన్ను ఎలా చేసాడంటండి లాస్ట్ వీక్ మనం చేసినప్పుడు ఎలా చేశాడు నేను ప్రధాన యాచకులుగా యూ హ్యావ్ ఎన్ అథారిటీ డోంట్ లూజ్ దట్ అథారిటీ అథారిటీ ఎలా అంటే ప్రధాన యాజకులు ఎలా ఉంటారు తెలుసా అండి లిట్రల్గా దే విల్ హ్యావ్ ఎ గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమ వాళ్ళలో కనపడుతూ ఉంటుంది ప్రధాన యాజకులు వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ ముందు ధూపం తీసుకెళ్తున్నప్పుడు అరే అలా బ్రతకాలిరా అని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా పక్కనున్న జనాలు సైతము అరే వీళ్ళలాగా బ్రతకాలి అని అందరూ వాళ్ళ వైపు చూసేలాగా నీ జీవితం ఉందా లేదా ప్లీజ్ చేసి అయ్యా నీ ప్రధాన యాజకుడు డ్రెస్ అంతా తీసేసి ఎలా ప్లీజ్ చేసి ప్లీజ్ చేసి దేవుణ్ణి అలా అడుగుతావా ఎలా అడగాలంటే దేవా నువ్వు నాకు ఇస్తున్నావు అన్న నమ్మకముతో నీవు అడగాల్సిన బాధ్యత ఎవరిది నాకు ఇస్తున్నావయ్యా నేను నమ్ముతున్నాను నాకు అది వస్తుంది దెర్ఆర్ ఆర్ టూ వేస్ ఆఫ్ ఆస్కింగ్ బెగ్గింగ్ అండ్ డిమాండింగ్ అడుగు దేవుణ్ణి అడుగు దేవా నాకు ఇస్తున్నావు దేవా ఏ అధికారం అంటండి నీ కోసము ఆయన కల్వరి సిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టి నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు ఆ అధికారముతో ఆయన్ని అడుగు ఎఫ్ఎస్సి పత్రిక ఒకటమిలో ఆయన ఏం చేశాడంటే మృతులలో నుంచి లేపబడి నీ కోసము తిరిగి లేచాడు ఎవరి ఎవరి శక్తి ఉందో తెలుసా అక్కడ ఎవరి శక్తి అంటే తండ్రి శక్తి ఎక్కడుందో తెలుసా ఆయన్ని పునరుద్ధానుడై తిరిగి లేపినటువంటి శక్తితో నీవు అడిగిన కార్యాన్ని చేస్తాడని నమ్మో అది జరుగుతుంది ఇఫ్ యు గో అండ్ ఆస్క్ ఇన్ ఎ డిమాండ్ దట్ యు గెట్ ఎలా అంటే దేవనై నమ్ముతున్నాను ఇది నేను పొంది ఉన్నాను ఇదంతా జరగాలంటే ముందుగా ఏం చేయాలంటండి కమిట్మెంట్ కావాలి ఏం కావాలంటే అండి కమిట్మెంట్ రోజు వెళ్తున్నాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెండు పది పుషప్స్ చేశాను ఈ ఒక్కరోజు సిక్స్ ప్యాక్ వస్తుందా వస్తుందా అండి బాడీ వస్తుందా ఏం వెళ్ళాలి ప్రతిరోజు వెళ్ళాలి ప్రతిరోజు వెళ్ళాలి ప్రతిరోజు జిమ్కి వెళ్ళాలి కష్టపడాలి అప్పుడే ఒక త్రీ మంత్స్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత అప్పుడు ఆ బాడీ వస్తుంది వెళ్ళాల్సిన బాధ్యత ఎవరిది నా తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత రిజల్ట్ని చూస్తారు ఈ జనం ఏం చూస్తారంటండి రిజల్ట్ని చూస్తారు నీ పొద్దున్నే స్నానం చేసి ఆ చలిలో స్నానం చేస్తూ వణుకుతూ అక్కడికి వెళ్ళి కష్టపడింది కష్టాన్ని చూడరు ఎవరు చూస్తారా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం రోజు ఒక సిక్స్ మంత్స్ సిక్స్ సిక్స్ మంత్స్ నేను కష్టపడి ఐఏఎస్ కొట్టాను ఆ కష్టాన్ని ఎవరైనా చూస్తారా నా రిలేటివ్స్ ఎవరు చూస్తారు అరే వాడు మా తమ్ముడు వాడు మా అన్నయ్య చూడు ఐఏఎస్ కొట్టాడు ఆ కష్టాన్ని చూస్తాడు రోజు మూడింటికి లేసాడు చదువుతాడండి ఆ చదివిందని ఎవరు చెప్పరు రోజు అన్నిసేపు చదివాడు అని కూడా ఎవరు చెప్పరు కానీ దేన్ని చూస్తా అంటండి రిజల్ట్ని చూస్తుంది ఈ లోకం కానీ ఆ వెనకున్న బ్యాక్డ్రాప్ అంతా ఉంటుంది అది నీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మానక ఆయన దగ్గరికి వెళ్తే ఆ కమిట్మెంట్తో వెళ్ళాల్సిన బాధ్యత ఎవరిది నాది మానక ప్రార్థన చేయడంటే ఏంటో తెలుసా ఆయన దగ్గరికి వెళ్తున్నావు నీవు మానక సెలవు పెట్టమని చెప్పాల ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల సమయంలో నీవు ఆయన దగ్గరికి వెళ్తే ఉంటాడు ఆయన సన్నిధిలో ఏముంటుందో తెలుసా సంపూర్ణత ఉంటుంది లెటరల్లీ వెన్ వీ రన్ అవుట్ ఆఫ్ ద సప్లైస్ మా దగ్గర కొన్నిసార్లు ఇక మినిస్ట్రీ చేయడానికి అమౌంట్ లేనప్పుడు ఆలోచన వస్తుంది ఎలా చేయాలి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలన్నా బాధ వస్తూ ఉంటుంది ఈవెన్ అంబేద్కర్ భవన్ తీసుకోవడానికి కూడా చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది ఎలా చేయాలి ఏం చేయాలని కానీ దేవుడు తన యొక్క ఐశ్వర్యముడు చెప్పిన తండ్రి యొక్క మహిమలో ప్రతి అవసరాన్ని తీరుస్తూ వస్తాడు ఎప్పుడు నమ్మకం మేము నమ్ముతాం అందుకనే పోస్టర్ పెట్టి నాకు అంబేద్కర్ భవన్ అడుగుతానండి పోస్టర్ ఎప్పుడైతే ఉంటుందో ఆ పోస్టర్ డిజైన్ చేసి వాట్సాప్ వాట్సాప్లో షే షేర్ చేశాక అడుగుతా ఎందుకు అడుగుతాను తెలుసా నా దేవుడు నా పక్షానన్నాడు నా దేవుడు నా పక్షాన ఉన్నాడు లోకాన్ని అడగను చెయ్యొచ్చా లేదా ఉందా లేదా అని ఈయన అడగను ఎవరిని అడుగుతారా నమ్మకముతో కమిట్మెంట్తో వీఆర్ గోయింగ్ టు వర్షిప్ ద లోడ్ ఆన్ ద సండే మేము ఆరాధిస్తున్నాం నమ్ముతున్నాం మేము అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఒక్క కొత్త కొత్త ఆత్మైన దేవుని సన్నిధికి వస్తుంది రాబోతుంది అనే నమ్మకం ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటండి కమిట్మెంట్ చెప్పాను కదా ఇరవై నాలుగు గంటల్లో ఈవెన్ సిక్స్ మంత్స్లో నా కష్టాన్ని ఎవరు చూడరు దేన్ని చూస్తారంటండి అరే వాడికి సిక్స్ ప్యాక్ బాడీ ఉందంట ఒకే ఒక మాటతో అయిపోయింది రిజల్ట్ని చూస్తుంది కానీ ఈ యొక్క సమాజం ఆ కష్టాన్ని చూడనే చూడదు ఆ కష్టము పడాల్సిన కమిట్మెంట్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది మన మీద ఎవరి మీద నీ మీద ఆయన దగ్గరికి నిరుత్సాహంతో వెళ్తే నేను నీకు ఉన్నాను కదా నాయన అడుగుడ బాధతో వెళ్ళినప్పుడు దేం చేస్తారంటే నీవు కన్నీరుతో పడుకున్న ఉదయానికల్లా సంతోషాన్ని ఇచ్చే దేవుడు నేనా దేవుడు మన స్థితులు ఏం చెప్తాయంటే చెయ్యలేవు అమ్మగా డంబుల్స్ తీసుకొని చేస్తూ ఉంటే నా వల్ల కావట్లేదు నొప్పి వస్తుంది నీ ప్రార్థన చేసేటప్పుడు అలసిపోతావేమో అలసిపోవద్దో ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ప్రతి ఒక్కటి ఆయన సన్నిధిలో నీకు ఇస్తాడో జరుగుతుంది కానీ నీవు కమిట్మెంట్తో ఆయన దగ్గరికి వెళ్ళాం ఏం కమిట్మెంటో తెలుసా గాడ్ విల్ డూ ఫర్ మీ దేవుడు నాకు చేస్తాడన్న నమ్మకం నేను వెళ్తానో లేదో తర్వాత సంగతి తర్వాత కానీ ముందుగా నా ముందుట ఏదైతే కనిపిస్తుందో అది నేను నమ్మట్లేదో నాకు జరగబోయేదాన్ని నేను నమ్ముతున్నాను జస్ట్ బిలీవింగ్ అండ్ ఆస్కింగ్ నమ్ముట నీ అయితే సమస్తము ఎవరికంటే అండి నమ్మకం లేని వారికి నమ్ము వారికి సమస్తమును సాధ్యమే ఎవ్రీథింగ్ విల్ బీ కమ్ ఇన్ టు యూ ఇన్ రైట్ టైం ఇన్ రైట్ ప్లేస్ ఇన్ రైట్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కదానికి దేవుడు ఒక సమయం టైం టేబుల్ ఉందండి లిటరలీ గాడ్ హ్యాజ్ ఎ టైం టేబుల్ పుట్టినప్పుడు ఏమేమి ఇవ్వాలి తర్వాత ఏమి ఇవ్వాలి పెరిగాక ఏమేమి ఇవ్వాలి తర్వాత ముసలి ముసలితనంలో ఏమేమి ఇవ్వాలి అనేది దేవుడి దగ్గర ఒక టైం టేబుల్ ఉంది ఆ టైం టేబుల్ ఉన్న ప్రతి వస్తువుని పొందాలంటే నీవు ఆ టైం టేబుల్లోనికి వెళ్ళాలి ఆ టైం టేబుల్లోకి ఎప్పుడు వెళ్తావు అంటండి రెస్టారెంట్కి రాసిన పత్రికలో కృతజ్ఞతాస్థుతులు అర్పించు ఎవరి చిత్తంలో ఉంటావు దేవుని చిత్తంలో ఉంటావు దెన్ యూ విల్ ఎంటర్ ఇన్ టు టైం టేబుల్ గాడ్స్ టైమ్ టేబుల్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద గాడ్స్ టైం టేబుల్ యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు హిస్ ప్రజెన్స్ విత్ ఎ కమిట్మెంట్ నాకు వస్తుందో లేదో నాకు తెలియదు కానీ దేవుడు ఇస్తాడు నీకు తెలియదు నాకు నమ్మకం అయితే లేదు కానీ నా యొక్క జీవితాన్ని బట్టి కాదు నా పరిస్థితిని బట్టి కాదు ఆయన ఐశ్వర్యము చెప్పున ప్రతి అవసరముని తీర్చే దేవుడు నాకుండగా నేను భయపడను దిగులు చెందను ఎన్ని ఎప్పుడు జరుగుతాయి ఎ కమిట్మెంట్ ఎ కమిట్మెంట్ టు ద లాడ్ ఈజ్ యువర్ ఫైనల్ ఫైనల్ సెటిల్మెంట్ ఏంటంటే అండి దేవునితో కమిట్మెంట్ అన్న నేను రోజు ఈ టైం వరకే నేను దేవునికి ఇస్తాను అంటే కాదండి ఇరవై నాలుగు గంటల్లో ప్రతి నిమిషంలో ఆయన ఉండాలనుకుంటాడు మన దేవుడు ఆ గాడ్ ఈజ్ అ సెల్ఫిష్ గాడ్ యూనో చాలా సెల్ఫిష్ ఎలా సెల్ఫిష్ అంటే నీవు ఇరవై నాలుగు గంటలు నాతో స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా నువ్వు ప్రార్థన చేస్తేనే కాదండి ఆయన అడుగుతూ ఉందాం ఆయన అడిగి ఏ చిన్న విషయమైనా కూడా ఇరవై నాలుగు గంటల సమయంలో ఏమి చేయాలి దేవా అని జస్ట్ ఒక మాట ఆయన అడిగితే ఏం చేస్తాడు హీ విల్ ఎస్టాబ్లిష్ ఆల్ యువర్ పాత్స్ నీ ప్రతి మార్గాన్ని సఫలపరుస్తా నీ ముందు గుంట కనిపించిన నీ ముందు ఎర్ర సముద్రము కనిపించినా ఆ ఎర్ర సముద్రంలో నుంచి పాయలుగా చేసి దేని మీద నడిపిస్తాడు తెలుసా ఆరిన నేల మీద నడిపించే నీ నాకున్నాడు మొదటిగా ఏం చేయాలంటే అండి ఫస్ట్ స్టెప్ ఇఫ్ యు టు గెట్ ఎ కన్సిస్టెన్సీ యూ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్ ఆఫ్ కమిట్మెంట్ కమిట్మెంట్తో ఆయన దగ్గరికి వెళ్దామా ఏదో చేస్తున్నాం ఏదో జరుగుతుంది ఓకే పొద్దున్నే నాలుగైంది ఐదైంది దేవుని దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ ఆరింటి దాకా అయిపోయి ఇంకా తర్వాత దేవుణ్ణి వదిలేసి నా లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతానంటే దేవుడు ఆనందిస్తాడా దేవుడు ఆనందిస్తాడా వెనక్ కూర్చున్నవారు దేవుడు ఆనందిస్తాడా ఆనందిస్తాడా ప్రతి ఇరవై నాలుగు గంటల్లో ప్రతి నిమిషము ఆయన దగ్గరికి రావాలని కోరుకునే దేవుడు ఎప్పుడు నీవు ఆయన దగ్గరికి నమ్మకముతో కమిట్మెంట్తో వెళ్ళినప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే ఇఫ్ యు గో ఇన్ టు ద గాడ్ విత్ ఎ కన్సిస్టెన్స్ హార్ట్ యు షుడ్ హ్యావ్ ద రియల్ లైఫ్ ఆఫ్ రిలయబిలిటీ విశ్వసనీయత అనేది నీ జీవితంలో ఉండాలి విశ్వసనీయత అంటే ఏంటంటే లోకసువార్థ పదహారో అధ్యాయము పదో వచ్చినము నమ్మకము విశ్వసనీయత ఈ యొక్క విశ్వసనీయత రిలయబిలిటీ అంటే ఏంటంటే షు హ్యావ్ ఎ రిలయబుల్ రిసోర్సెస్ లోకసు వార్త చిన్న వాటిలో నమ్మకం దేంట్లో అంటండి చిన్నది నమ్మకముగా ఉంటే ఏం చేస్తాడంటండి నీవు ఊహించలేనటువంటి బాధ్యత నీ మీద వేస్తాడు అవునా చిన్న దానిట్లో మిక్కిలి కొంచెములో నీవు నమ్మకముగా ఉంటే దాని కింద వచ్చినా కూడా చదువుదామా కాబట్టి ఎవరిస్తాడంటే అండి నీకు ఇచ్చిన దాంట్లోనే నీ నమ్మకముగా ఉండకపోతే ఒకరికేమో ఐదు తలాంతులు ఒకటి మూడు ఒకరి ఒకటి ఇచ్చినప్పుడు ఒకటి ఉన్నాడు ఏం చేశాడంటే నాకు కొంచెం ఏమన్నా పక్కనోడు వైపు చూస్తూ ఉన్నాడు నేను ఇది ఒక్కటే చేయగలను నా వల్ల కాదు అని తనకున్నది ఏం చేశాడంటే అండి పూడ్చి పెట్టేశాడు కానీ మూడిచ్చినాడు ఇచ్చినాడు ఏం చేశాడు ఫలింప చేసాడు అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అండి నీ నమ్మకత్వము విశ్వసనీయత అనేది నీ జీవితంలో లేకపోతే ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద రిలయబుల్ హార్ట్ యు కెనాట్ గ్రో ఇన్ దిస్ వరల్డ్ నీ జీవితంలో విశ్వసనీయత అనేది నీ జీవితంలో లేకపోతే ఈ లోకములో నీవు అభివృద్ధి చెందలేవో ఎవరి దగ్గర విశ్వసనీయతగా ఉండాలంటండి దేవుని దగ్గర విశ్వసనీయతగా ఉండ నాకు పాటలు పాడడం రాదన్న దేవుడు నీకు మాటలు ఇచ్చాడండి ఆయన్ని స్థుతించు నీకు మాట్లాడడానికి మాటలు ఇచ్చాడు ఆ మాట్లాడడానికి మాటలు రాక ఎంతో మంది అల్లాడుతున్నారు మోగవారిగా కళ్ళు ఇచ్చాడు అందుని బట్టి ఆయన్ని స్థుతించు చేయడానికి పనులు చేయడానికి చేతులు ఇచ్చాడండి ఆయన్ని బట్టి దాన్ని స్థుతితో నడవడానికి కాళ్ళు ఇచ్చాడు ఎంతమంది కాళ్ళు లేక ఎంత బాధపడుతున్నారో తెలుసా కానీ ఇన్ని ఇచ్చినటువంటి దేవుని దగ్గర మనము ఏ రకముగా ఉంటున్నాం ఏ రకముగా బ్రతుకుతున్నావు నీవు నిజముగా ఉండినట్లయితే ఆయన దగ్గర రిలయబుల్ హార్ట్ తో నీవు దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్తే నీకు కనిపిస్తూ ఉంటుంది అరే వీడు భయంకరంగా వెళ్తాడు రా సండేకి సండే చేచ్చి రాంగా వెళ్ళిపోతాడు రా తెల్ల బట్టలు వేసుకొని వెళ్తాడు కానీ వాడు చేసే ప్రతి పని గుంటలు తీయడమే చేయడానికి వెళ్తున్నాడు కానీ తన యొక్క జీవితంలో మార్పు లేదు దేవుడు ఏమంటున్నాడంటే నీ జీవితములో రిలయబుల్ హార్ట్ అనేది లేకపోతే మిక్కిలు కొంచమే ఉందన్న నాకు పాటలు పాడడమే నాకు తెలుసు అన్న ఇంకేం తెలియదంటే దేవుడు ఇచ్చిన తలాంతిని అభివృద్ధి చెయ్యి ఏం అండి అభివృద్ధి చెయ్యి నీకు గొంతు ఇచ్చాడు కదా దాన్ని బట్టి ఆయన స్తుతించలేవా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఒక్కల్లో భయంకరమైన సింగర్స్ కాదండి దేవుడిచ్చిన తలాంతిని అభివృద్ధి చేశారంతే దేవుడు నీకు ఒక స్థానం ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ఆయన్ని స్థుతించాలి ఇక్కడికి వస్తున్నారు ఆనందంతో వస్తున్నారు నెక్స్ట్ వీక్ నుంచి యుల్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ మా దగ్గర పేర్లు ఉన్నాయి నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళ పేర్ల ప్రకారం చదువుతాం దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఆయన్ని స్థుతించాలి అన్న నాకు స్టేజ్ ఫీర్ అన్న నేను వెనక్కి రాలేదంటే నీకు దేవుడు గొంతునిచ్చాడు ఇక్కడికి ప్రశాంతంగా వస్తున్నావు అంటే అది ఎవరి క్రూప్ అంటండి దేవుని కృప అందును బట్టి ఆయన్ని స్థుతించలేమా అందును బట్టి ఆయన్ని ఆరాధించలేమా మనం చేస్తున్న ప్రతి పని వెళ్తున్నాము చేస్తున్నామో అవసరం లేదు కొంచెం మాటి ఎందు మిక్కిలి కొంచెం యందు నీవు నమ్మకముగా ఉంటే నీకున్నది కొంచెమైనా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడో తెలుసా మారుస్తాడు ఎలా మారుస్తాడో తెలుసా ఐదు తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడంటండి పది తీసుకొని వచ్చాడంట వాడు ఆరు తీసుకొచ్చాడు ఒకటి ఒకటిచ్చినవాడు ఏం చేశాడు నాకు ఒక్కటే ఉంది అరే పిచ్చోడా నీవు దీన్ని అభివృద్ధి చేస్తే నీకు మిగిలిన మిగిలిన అథారిటీ కూడా నీకు ఇస్తాను కదా అది గుర్తించలేకపోయావా దేవుడు అంటున్నాడు నీకు నీ స్తోమతను బట్టి నీకుంటున్న రిలయబిలిటీని బట్టి దేవుడు నీకు పని అనిపగిస్తాడు అది నమ్మకముగా చేయకపోతే నేను ఇది చేయలేకపోయాను ఇది చేయలేకపోయాలని ఆలోచిస్తావే కానీ ఎందుకు చేయలేకపోయానని ఆలోచించావు ఎప్పుడైనా ఎందుకు చేయలేకపోయానని ఆలోచించావా చాలాసార్లు క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది అందరూ పాడుతూ ఉన్నారు నాకైతే వెనక్కి వచ్చినప్పుడు అందరికీ ఒకే క్వశ్చన్ మార్క్ వచ్చింది ఇంతమంది ఉన్నారు కదా ఒక్క ముగ్గురే పాడతారు ఎందుకు ఇంతమంది ఉన్నారు కదా వీళ్ళే స్థుతిస్తారు ఎందుకు మిగతా వాళ్ళందరూ ఏం చేయడానికి వచ్చారా నెక్స్ట్ వీక్ నుంచి మనతో వచ్చిన అక్కలు కూడా పాడతారు ప్రతి ప్రతి బిడ్డ అబ్బాయిల నుంచి ఒకళ్ళు పాడతారు అభినయ్ పాడతాడు ఇక శామ్యుల్ పాడతాడు పాడతారా పాడతారా పాడతావా పాడతావా లేదా అక్క పాడతారు లేదా ఎందుకంటే మనకిచ్చిన నోటిని బెట్టి ఆయన స్థుతిద్దామండి ఎంతోమంది మోగవారై మాటలాడలేక కనీసం నోరు మెదపలేక ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారు కానీ నీకు ఒక ఇచ్చిన దేవుణ్ణి నువ్వు స్థుతించలేవా ఎప్పుడైతే నీవు దేవుణ్ణి స్థుతిస్తావో నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు ఎప్పుడు నాకు ఇది కావాలయ్యా అది కావాలయ్యా అటువంటి స్థుతి కాదంటండి ఏమయ్యున్నాడో ఏమి చేయగలడో దాన్ని బట్టి స్థుతించు అప్పుడు నీవు ఎవరి చిత్తంలోనికి వెళ్తావు దేవుని చిత్తంలోనికి వెళ్తావు ఇప్పుడైతే నీ జీవితంలో కృతజ్ఞతా స్థుతులు నీ జీవితంలో మేల్కొంటాయో దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను ఎక్కడ ఉంచాలో ఎలా చెయ్యాలో ఏమి చెయ్యాలో నాకు తెలుసు నువ్వు కంగారు పడక దావిది కూడా అదే చేశాడు తన గొర్రెలు కాపరుగా ఉన్నాడంటండి గొర్రెలు కాపు ఉంటున్న తన జీవితము స్థుతులు అర్పించాడు అంతే లిటరల్గా గొర్రెలు కాచుకుంటూ ఏహోవా నా కాపరి అని పాట పాడాడు ఏహోవా నా కాపరి నాకు లేమూ లేదు అని ఒక పాట పాడాడు అది కీర్తన ఇరవై మీడియో కీర్తన పాటలు పాడుతూ ఉన్నాడు చేసి ఏం చేశాడో తెలుసా దేవుడు ఏ సమయంలో ఎక్కడికి అక్కడ దావీదో తన యొక్క అన్నలకి నేను క్యారేజ్ తీసుకెళ్ళను అని ఉంటే ఏమయ్యేదో ఒకసారి చూద్దామా ఏమయ్యేదంటండి నేను తీసుకెళ్ళను అని తన తండ్రికో తల్లికో నీవు లోపడకపోతే దేవు దావిదో మనం దావిదిన బైబుల్లో చూసేవాళ్ళమా చూసేవాళ్ళం కాదు ఎక్కడ ఏమొచ్చింది అక్కడ నమ్మకమైన హృదయము రిలయబుల్ హార్ట్ ఏమొచ్చిందంటండి తనకి గొలియాతుని అప్పుడే కనపడ్డాడు ఇఫ్ యూ డోంట్ గో తన యొక్క తల్లినో తన తండ్రినో తనపై ఉన్న అధికారాన్నో కాదని తను ఏదైతే చేయకూడదని చేయు చేసి ఉంటాడో మనము దావీదిని చూసే చూసి ఉండలేము మనము మనము బైబుల్లో దావీదనే పదాన్ని తీసేసి ఉండేవాడు దేవుడు ఒక్క స్టెప్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ ఏ వన్ స్టెప్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ ఏంటంటే అండి వన్ స్టెప్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి కమిట్మెంట్ నుంచి వచ్చింది ఈ కమిట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి స్థుతులు చెల్లించినప్పుడు కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవాడు లిటరల్గా ఆయనకు అభిషేకించడానికి వచ్చినప్పుడు తన యొక్క అన్నలు అందరూ మంచి దారు దేహ దేహదారుఢ్యం ఉన్నోళ్ళు మంచి బాడీ బిల్డర్ సిక్స్ ఫీట్ సిక్స్ ప్యాక్ కానీ ఇతను పుట్టుడు మనుషులందరూ ఏం చూస్తారంటండి రూపాన్ని చూస్తారు అరే మంచి డ్రెస్ చేసావు మంచి డ్రెస్సెస్ మంచి డ్రస్సెస్ ఉద్యోగం కానీ దేవుడు ఏం చూస్తాడంట ఇక్కడ ఉన్నావా లేదా ప్రవీణ్ నీ మనసు ఉందా ఉంటున్నావు ఇక్కడే బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ యు ఆర్ ప్రజెంటింగ్ హియర్ బట్ యువర్ మైండ్ వాజ్ నాట్ హియర్ దేవుడు అదే చూస్తాడు దేవుడు ఏం చూస్తాడంటండి మనుషులు పై వస్త్రాన్ని చూస్తారు పై యొక్క వేషధారాన్ని చూస్తారు కానీ దేవుడు బయటని చూస్తారు భలే వచ్చాడు సూపర్ డ్రెస్ చేసుకుని వచ్చాడు ఇక కావాల్సింది ఇచ్చేద్దాం అంటాడు దేవుడు ఆ హృదయములో ఏం ఆలోచిస్తున్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు అని నమ్మకముగా చూస్తాడంటండి ఈ కమిట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే అండి ఏ సిన్సియర్ హార్ట్ దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు యథార్థంగా యథార్థవంతమైన హృదయంతో నెక్స్ట్ వీక్ నుంచి మీరే టైం టేబుల్ వేసుకుని రండి ఎంతమంది ఉన్నారో ఓకేనా ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీని వీ వాంట్ ఏ ఫ్రీ వాలంటీర్ గుడ్ గర్ల్ హండ్రెడ్ మార్క్స్ సో సిస్టర్ ఏం చేస్తా అంటే ముగ్గురు ముగ్గురుగా ఓకేనా ముగ్గురు ముగ్గురు ఈ ముగ్గురు తర్వాత ఈ ముగ్గురు తర్వాత ఆ ముగ్గురు ముగ్గురు ముగ్గురుగా అందరు పాడాలి సిద్ధమేనా ఇదేంటంటే హోంవర్క్ కాదండి దిస్ వాస్ ఏ కమిట్మెంట్ ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ కమిట్మెంట్ ఇది కమిట్మెంట్గా ఉంటావా నువ్వు వాళ్ళ చేతులు ఎత్తండి హలో హలో ప్రతి బిడ్డ ప్రతి నోరు తెరవబడాలి ఆయన సన్నిధికి వస్తుంటే నా ఏదో టైంపాస్కి వస్తున్నామన్న వాళ్ళ చేతులు ఎత్తండి టైంపాస్ ఎవరు రావట్లేదా సరే నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఇంకోటి ఇస్తాను ద కమిట్మెంట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న బైబుల్ బుక్ అనేది పెట్టుకోండి ఏం పెట్టుకోవాలి ఆ బైబుల్ బుక్లో మీకు వీక్లో దేవుడు ఏమేం మాట్లాడాడో రాసి పెట్టుకోండి పెట్టుకుంటా ఉన్నానా బైబుల్ బుక్ సో ఆ బైబుల్ బుక్లో ఏం చేసుకోవాలంటే ఈరోజు నాతో దేవుడు ఇది మాట్లాడాడు డేట్ వేసుకొని ఆ వాక్యం రాసుకోండి దిస్ వాస్ ద కమిట్మెంట్ సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే అండి నిన్ను నువ్వు ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నావు కొన్నిసార్లు మనం ఏం చేస్తుంది మన యొక్క శరీరం ఏం చేస్తుంది ఈ ఒక్కసారికి ప్రార్థన చేయకపోతే ఏమవద్దులే అలసిపోయావు కదా కానీ ఆ కమిట్మెంట్ బుక్ చూసుకున్నప్పుడు అలా ఏదో ఒకటి